మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోపదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము ఈ యొక్క వార ఫలితాల్లో ఇరవై ఐదో తేదీ నుంచి రెండో తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఆ ఏ విధంగా ఉంది అని చెప్పి గమనించుకున్నట్లయితే మేషరాశిలో వక్రించినటువంటి గురువు అదే మేషంలో ఈ వారంలో చంద్రుడితో కలిసి ఉంటున్నాడు ఈ యొక్క చంద్రుడు వారం రోజుల్లో మనకి మేషం నుంచి కర్కాటకంలో సంచరిస్తాడు అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది వృచ్చికంలో రవి కుజ బుధుల యొక్క సంచారము కుమ్మంలో శని భగవానుడు మీనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా మనకి కేతువుతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు కన్యారాశిలో అయితే ఆ యొక్క శుక్రుడు ముప్పైవ తేదీ ఉదయం పూట మనకి ఇందులోకి తులారాశిలోకి తన స్వక్షేత్రంలోకి చేరుకుంటున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కన్నా చూసుకున్నట్లయితే మీకు ఈ వారం కొంత షార్ట్ జర్నీసు కొద్దిగా కుటుంబంతో లేదా ఫైనాన్స్ విషయంలో కొంత స్ట్రెస్ స్ట్రక్ అవ్వడము ఇటువంటివి గోచరిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వారంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో లాభాలు కూడా వస్తాయి రావని కాదు కాకపోతే వ్యాపార సంబంధించిన నిర్ణయాల విషయంలో ఎక్కువ లాభాలు వస్తాయని సూచించేటువంటి విషయాలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కాస్త తెలుసుకొని అడుగు ముందుకు వేస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ నాలుగో స్థానంలో గురువు వక్రించుండి మూడో స్థానంలో రాహు ఉన్నాడో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురువు ప్రత్యేకంగా కలిగేటువంటి ఫలితాలలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇల్లు మారడానికి ఏదైనా గృహము అమ్మడానికి ఏదైనా ప్రాపర్ ట్యాంపింగ్ కూడా ఏదైనా తీసుకుందాం అనుకుంటే అటువంటి వాటికి చక్కగా యోగిస్తుంది సంతానము ప్రేమ వ్యవహారాలు రాజకీయ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల్లోనే ముప్పయో తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు సంతానం విషయంలో కావచ్చు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కావచ్చు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇక్కడ ఏంటంటే ఈ మూడు అంశాల్లోనే కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ అప్పు ఇవ్వడము తీసుకునే విషయాల్లో కూడా పన్నెండో స్థానంలో అప్పులకు కారకుడైన బుధుడు పన్నెండవ స్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి అప్పుల విషయంలో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో అప్పులు కారకుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి కాబట్టి అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ ఈ తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మటుకు దగ్గరలో ఏదైనా మీకు గణపతి క్షేత్రం ఉన్నా గణపతి ఆలయం ఉన్నా లేనట్లయితే కాణిపాకానికి వెళ్ళడమైనా లేదా మీరు ఏదైనా విదేశాల్లో ఉన్నట్లయితే అక్కడున్న గణపతి ఆలయానికి వెళ్ళడమైనా చేయండి కాస్త ముప్పయ తేదీ తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వినడము కొంత ఇన్స్టెబిల్గా ఉండేటువంటి జాబ్ సంబంధించిన విషయంలో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడము కొత్త జాబులు దొరకడానికి అనుకూలంగా ఉంది కాకపోతే ఆ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో మీకు చాలా చక్కగా అంటే మీకు ఉద్యోగం దొరికినట్టే ఉంటుంది కానీ ఎక్కడో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది ఇది పోవాలి అంటే ముఖ్యంగా నవగ్రహాల్లో కేతు రవి కుజగ్రహాల దగ్గర పరాధన చేస్తూ ప్రత్యేకంగా మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయాలకు కానీ వెళ్తూ ఉండండి గోవులకి క్యారెట్లు గోధుమ రవ్వ గ్రాసము తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది వార ఫలితాల్లో ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు కానివ్వండి లేదా ఎప్పుడైనా మనం మాస్ ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు కానివ్వండి వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి ఫలితములు ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు ప్రతి వ్యక్తి కూడా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారు వారు పూర్వజన్మంలో చేసుకున్న కర్మ ఆధారంగా మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క గ్రహాలు స్థితి పొంది ఉంటాయి కావున గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మీ యొక్క జన్మజాత ఫలితాలు చూసుకోవాలి ఈ చూసుకునే విధానం మీ యొక్క పేరు పేరు ఎందుకంటే మీకు సందేహం కలగవచ్చు పేరు బట్టి నక్షత్రం వస్తుందని కాదు అక్కడ మీ పేరుని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది ఆల్ డైరెక్షన్స్ మంచివే అదేవిధంగా తేదీ నెల సంవత్సరం దీన్ని బట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రాంతము మరియు సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడున్న సమయంలో పన్నెండు రాసుల్లో ఏ లగ్నం ఏర్పడింది మీది అనేటువంటిది తెలుస్తుంది దీని ద్వారా ముందుగా లగ్నం ఎప్పుడైతే తెలుస్తుందో మీకు లగ్నాన్ని బట్టే మనకి గ్రహాలన్నీ కూడా లెక్కగట్టడం జరుగుతుంది ఆ లెక్కగట్టేటువంటి విషయంలో పర్టికులర్గా ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి ఏ గ్రహం ఎక్కడుంది అనేది ముఖ్యంగా తెలియాలి అంటే మీ యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీ యొక్క జీవితం ఏమిటి మీ యొక్క నేచర్ ఏమిటి మీరు ఏ రకంగా లైఫ్లో ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి నుంచి బయటికి రాగలుగుతారు అనేటువంటిది మీ లగ్నం చెప్తుంది అదేవిధంగా ధనస్థానం అంటే రెండవ స్థానాన్ని శుక్రుణ్ణి గురువుని బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు ఈ శుక్ర గురువు ధనాధిపతి ధనాన్ని ఇచ్చే కారకుడు ఫైనల్గా ఎవరయ్యారు మీకు ఏ మహాదశ నడుస్తుంది ఇప్పుడున్న మహాదశలో ఈ యొక్క ధన సంబంధించిన విషయం ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంటుంది లేదా మీరు ఏమైనా వెయిట్ చేయాలా దానికి ఏదైనా రెమెడీ అనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి ఉంటుంది అదేవిధంగా మీ సిబ్లింగ్స్తోని ఎలా ఉంటుంది ఏంటనేది మీ తోబుట్టూలతో ఎలా ఉంటుంది ఏంటనేటువంటి థర్డ్ హౌస్ మీ అగ్రిమెంట్స్ విషయంలో కానీ అదేవిధంగా ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్స్ కానీ ఎప్పుడు ఏ దిశలో ఎక్కడ కొనుక్కుంటే మంచిది అనేటువంటిది మీ విద్యా సంబంధించిన విషయాలని ఫోర్త్ హౌస్లోని మరియు మీ యొక్క సంతాన అభివృద్ధి గురించి పంచమస్థానంలోని రుణ రోగ అంటారు అంటే ఈ యొక్క జీవితంలో మనం ఏదైనా అనుభవిస్తున్నాము మనం ఎవరికైనా రుణం ఉండి వాళ్ళకి ఇస్తున్నా లేదా వాళ్ళ నుంచి మనం పొందుతున్నా అది రుణానుబంధము అంటూ ఉంటారు అది రోగం కూడా ఆరో స్థానంలోనే చెప్తారు నిత్య జీవితాన్ని కూడా ఆరో స్థానంలోనే చెప్తారు ముఖ్యంగా అది ఏ గ్రహాల చేత స్థితి పొంది ఉంది ఆ గ్రహాల మూలంగా మనం నిత్య జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంది అనే దాన్ని బట్టి మనం దానాలు ఇవ్వడం ద్వారానో స్తోత్రం చేసుకోవడం ద్వారానో దాన్ని తగ్గించవచ్చు అమ్మవారిదో లేకపోతే స్వామివారి ఎవరిదైనా కానీ ఆ గ్రహ సంబంధించింది కానీ అదేవిధంగా వివాహ జీవితం వివాహ సమయం చాలామంది ఏంటంటే వివాహం ఫలానా సమయంలో చేసుకుంటే మంచిది అని తెలియక తొందరపడి చేసుకోకూడని సమయాల్లో వివాహం చేసుకుంటారు అలా ఏంటంటే కాలం అనుకూలించినప్పుడు చేసుకోవాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీకు మహాదశలు అనుకూలించినప్పుడు అంతర్దశలు అనుకూలించినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా మూడు నుంచి ఐదు సార్లు మధ్యలో మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలు అనుకూలత వస్తాయి ఆ సమయం చూసుకోవాలి అదేవిధంగా బిజినెస్సా లేదా లేనట్లయితే ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తే బాగుంటుందా ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేయాలి ఒకవేళ ఉద్యోగం చేస్తే అతను ఇక్కడ ఉద్యోగం చేస్తే మంచిదా విదేశాలకు వెళ్తే మంచిదా ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి పాస్ట్ ప్రొడిక్షన్స్ కూడా ఉంటాయి గతంలో జరిగినవి కూడా కొన్ని భవిష్యత్తులో జరిగిపోయేవి కూడా ఉంటాయి ఎక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది ఇదంతా కూడా మనకు మహర్షులు ఒక జ్యోతిష్ శాస్త్రము జ్యోతి అంటే వెలుగు ముందుగా ఇలా జరగబోతుంది ఇలా ఉంటుందని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం కాబట్టి ఈ ఈ యొక్క విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి మరి మీకు ఇక్కడ సందేహం కలవచ్చు ఏమండి మన జన్మజాతకంలోనే ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని మాస ఫలితాలని చెప్పుకుంటున్నాము అంటే మనిషి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి మన నిర్ణయాలు మనం ఒక ప్లానింగ్ చేస్తున్నాం మన ప్లానింగ్ దేంతో ముడిపడి ఉండాలి అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్తో అనాలిసిస్ చేసుకుంటూ మనం ప్లానింగ్ ఉండాలి మన మట్టుకు మనం ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోదామంటే అవ్వదు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి ఒక జూబ్లీ హిల్స్ వెళ్ళాలి ఒక అరగంట ప్రయాణం ట్రాఫిక్ కనుక నీట్గా లే ఏమీ లేదంటే మీరు అరగంట ప్రయాణాన్ని మీరు ఉదయం ఆరు గంటలకి అదే టైంకి వెళ్తాము అని అనుకోవడము అదే తొమ్మిది గంటల ప్రాంతంలో అదే టైంకి వెళ్తామనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు తొమ్మిది గంటల ప్రాంతంలో ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది మనకి సిటీలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంత ట్రాఫిక్ ఉండదు మీరు అక్కడ థర్టీ మినిట్స్లో వెళ్ళినటువంటిది ఇక్కడ థర్టీ మినిట్స్లో వెళ్ళలేరు వన్ అవర్ పట్టచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు అంటే ఏంటి మీరు మీరు స్టార్ట్ అయినా కూడా మీరు వెళ్ళే సమయాన్ని బట్టి మీ యొక్క ప్రయాణం సమయం నిర్ధారించబడుతుంది అంటే అది గోచారం అనుకోండి బయట ఉన్న ట్రాఫిక్ కాసేపు గోచారం అనుకోండి మీ నిర్ణయము మీ కారు మీరు వెళ్ళమని మీ జాతకం అనుకోండి అంటే ఏంటి ఇక్కడ మీ డెసిషన్ ఏదైతే ఉందో బయట ఉన్న మార్కెట్తోని బయట ఉన్నటువంటి ట్రాఫిక్తోని బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో చూసుకొని మీ డెసిషన్స్ తీసుకోవాలి అదే గోచారం ఎలా అంటే ఒక ప్రోడక్ట్ తీసాము ప్రస్తుతం లేదు దానికి తీసేను లాభం ఆ ప్రోడక్ట్ స్కూల్స్ జ స్టార్ట్ అయిపోయిన నెలకి స్కూల్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ అమ్ముతారంటే ఎవరు కొనుక్కోరు ఎందుకు ఆల్రెడీ కొనేసుకున్నారు అప్పటికే స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక రెండు మూడు నెలలు ఆ ఏదైనా ప్రోడక్ట్ అమ్మితే దానికి డిమాండ్ ఉంటుంది అలాగే మార్కెట్ డిమాండ్ని ట్రాఫిక్ని లేనట్లయితే ఎలా అయితే మనం బయట ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో గోచారం కూడా అలా ఉంటుంది కాబట్టి గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని పరిపూర్ణంగా తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ